వెంకటాచలపతిని అంటే నా భర్తని మరో పెళ్లి చేసుకోనివ్వకుండా ఎందుకు గొడవ పెడుతున్నాను అనే కదా అడుగుదాం అనుకున్నారు. అదే అడుగుదాం అనుకున్నాను. కొంతకాలం ఆగితే నిజానిజాలు మీకే తెలుస్తాయి. అంటే మరి కరణం గారి అమ్మాయిని తొందరపడకమ్మా, నీ కోడలే నీ ఇంటికి వస్తుంది. నువ్వు కాపురానికి రాకపోతే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని అల్లుడు గారు బెదిరించారా? అవును, బెదిరించారు. ఏమిటండి పిలిచారు? పిల్లదాన్ని ఏమిటి అంతరహస్యంగా అడుగుతున్నావు? అభి, ఏమీ లేదు. ఇంతకాలం నా ముందు ఏమీ దాచలే నా భార్య. ఇంతకాలానికి నేను అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని దాటవేయడానికి ప్రయత్నిస్తోంది. అయ్యయ్యో, అలా అనుకోకండి. అల్లుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి పెద్దబావుగారు వచ్చారు. ఇకనైనా నీ కాపురాన్ని చక్కదిద్దుకోమని మందలిస్తున్నానంతే. ఎందుకు మందలించడం? దాని జీవితం గురించి దానికి తెలియదా? తెలుసా తెలీదా అన్నది కాదండి ప్రశ్న. పిల్లలు తప్పటడుగులు వేస్తున్నప్పుడు పడిపోకుండా చూడడం తల్లిగా నా బాధ్యత. అంటే పిల్లది తప్పటడుగులు వేస్తుందనా నీ భావం? అది కాదండి. అది కాదు ఇది కాదు కాదు మంగ, ఒక విషయం గుర్తుంచుకో. నువ్వు భయపడుతున్నట్లు జరగదు. ఎవరు ఎంతగా ప్రాధేయపడినా వెంకటాచలపతి మళ్లీ పెళ్లికి అంగీకరించడు. అతను ఏ పిల్ల మెళ్ళోనూ తాళికట్టడు. ఇక నీకెందుకు భయం చెప్పు. భయం కాదండి, బాధ. పిల్ల జీవితం ఏమైపోతుందో నన్న బాధ. ఇప్పటికే ఊళ్ళో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారా? ఇది ఇప్పటికైనా తెలుసుకోకపోతే ముందు ముందు దాని జీవితం కుక్కలు చెప్పిన విస్తరవుతుందని నా ఈ ఏడుపంతా. సర్సర్లే, ఇక ముందు దాని మనసును కష్టపెట్టే ప్రశ్నలు వేయకు. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. జరిగేదాన్ని చూస్తూ ఊరుకోవడం తప్ప జరగబోయేదాన్ని మనం ఆపలేము. అర్థమైందా? అలాగేనండి. అమ్మాయి, అమ్మాయి, బావా, 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 అమ్మాయి, బావా, రావయ్యా. వస్తున్నాను గానీ ఏమిటయ్యా మంచి హడావిడిగా వచ్చావు? హడావిడి అంటావేంటి బావయ్య? నువ్వు అమ్మాయి కలిసి ఉన్నపడంగా చంద్రగిరి రావాలి. ఓరి నీళ్లు బంగారంగాను, ఇలా చెప్పులో కాళ్ళు పెట్టుకుని వస్తే ఎలాగయ్యా? నీతో కుదరదు గాని అమ్మాయి, అమ్మాయి. ఏమిటన్నయ్యా ఈ హడావిడి? ఇంతకీ వదినేది? దానికి రావడానికి తిరిగి ఎక్కడదమ్మా? చీర కట్టుకోవడం ఒకటే తక్కువ. ఆడపని మగ పని నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకీ విశేషం ఏమిటన్నయ్యా? విశేషమేనమ్మా, ఇన్నాళ్ళకు దేవుడు కరుణించాడు. కావేరికి సీమంతం, ఇంటిల్లు మాదిరి పిలవాలని వచ్చాను. అలాగే అన్నయ్య, ఎంత చల్లటి వార్త చెప్పావు. అది వెంగమాంబ కదూ? అవునన్నయ్య. ఏమే కోడలి పిల్ల, నువ్వెప్పుడు శుభవార్త చెబుతావు? అయ్యో రాత, అది నేను శుభవార్తలు చెప్తే భూమి మీద ఎవ్వరికి పట్టపగ్గాలు ఉండు. సరి సరి, ఈ గోలంతా వినే కాలి నాకు లేదు. చల్లా, మీరంతా కట్టకట్టు చంద్రగిరి వచ్చేయండి. వస్తాను బాబా, వస్తానమ్మా. ఏం చేద్దామంటావు? చేయడానికేముంది, వెళ్ళక తప్పేటట్లేదు. నాకీ కరణేక పనులతోనే వ్యవసాయం పనులతోనే కుదిరి చావదు గాని, నువ్వు అమ్మాయి వెళ్ళరండి. వస్తానంటే కోడళ్ళలో ఎవరన్నా తీసుకెళ్ళు. నేనెందుకు లే నాన్న, అమ్మ వదిన్లు వెళ్తారు. ఎప్పుడు ఇలకరుచుకుని కూర్చుంటే మనసు పరిపరి విధాల పోతూ ఉంటుంది. స్థలం మార్పు మనిషిలో కొంత మార్పు తీసుకొస్తుంది. వెళ్ళిరా అమ్మా.
వెళ్ళాలని లేకపోయినా నీ మనసు కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. అలాగే వెళ్తాను నాన్న. రండి 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 లోపలికి పదండి లోపలికి పదండి. పార్వతి అమ్మాయి వచ్చింది చూడు. కాళ్ళు కడుక్కోండి. ఏమేవు అమ్మాయి కోడలి పిల్లలు వచ్చారు చూడు. ఒరేవు ఆ అరటి మొక్కలు ఏమిరా రావమ్మ ఉన్నారా ఇప్పుడా రావడం. ఏమ్మా కోడలా మీ ఆయన మీ వాళ్ళంతా కులాసాయేనా? కులాసాయే అత్తయ్య. తను కావేరి కదూ? కావేరి కదూ అంటే కావేరే. నువ్వు పుట్టక ముందు మీ అమ్మ దీన్నే పెంచుకుంటాను అంది. ఇచ్చేయాల్సింది. ఇవాళ అమ్మ ఆనందంగా ఈ సీమంతం తాను చేసిండేది. అలా అంటావేమిటి వెంకు? ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాదైనా అత్తయ్య నీ సీమంతం చేయకుండా ఉంటుందా ఏమత్తయ్య? అవునవును. ఇప్పుడనగా బయలుదేరారో ఏమిటో. వదిన స్నానాలు అవి చేయండి, నేను ఈ లోపు పలహారం ఏర్పాట్లు చూస్తాను. రావమ్మా వదినా. వెంకీ నీతో మాట్లాడి ఎన్నాళ్ళయిందో. అప్పుడెప్పుడో నేను పెద్ద మనిషి అయినప్పుడు కలిశామంతే. రా అలా కూర్చొని మాట్లాడుకుందా. ఇప్పుడు చెప్పవే వెంకు, మీ ఆయన ఏం చేస్తుంటాడు? కరణీకమా వ్యవసాయమా? అవేవీ కాదు, అందరి చేత పూజలందుకుంటూ ఉంటారు. పూజలందుకోవడం ఏమిటి? అది నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు గాని, మరి మీ ఆయన ఏం చేస్తుంటారు? మా వారు తిరుమలలో ప్రధానాధికారికి సహాయకులుగా చేస్తున్నారు. అసలు వారికి ఆ గుమాస్తాగిరి చేయవలసిన అవసరమే లేదు. మా అత్తగారికి బోలెడు పొలం పుట్రా ఉన్నాయి. నేను నెల తప్పానని తెలియకానే మా అత్తయ్య నాకు 7 వారాల నగలు చేయించింది తెలుసా. మా మామగారైతే నన్ను కాలు కింద పెట్టనివ్వలేదు తెలుసా. ఆడదానికి నగలు, నాణ్యాలు, ఆస్తిపాస్తులు శాశ్వతాలు కావు కావేరి. మరి 5వ తనాన్ని మించిన ఐశ్వర్యం ఏ ఆడదానికి మరొకట్లేదు. పసుపు కుంకుమలను మించిన సౌభాగ్యం సృష్టిలో మరొకటి లేవు. మెట్టలు మెట్టినింటికి మేలును చేకూర్చే లక్ష్మీ స్వరూపాలు. ఇక మాంగళ్యం విషయానికొస్తే పోతనగారు ఒక చక్కని మాటన్నారు తెలుసా? ఏమోనే, నేను నీ అంతగా చదువుకోలేదు, ఏదో పెద్ద బాలశిక్ష వరకు వెలగబెట్టాను. నీకు తెలుసోలేదు, నేను అది కూడా చదువుకోలేదు. నాకున్నది కేవలం వినికిడి జ్ఞానమే. దాన్ని బట్టి చెప్తున్నాను విను. మృంగిడిది గరళమట, మృంగిడివాడు విభుండట, మృంగిన లోక శుభంకర మగునట, మృంగుమనియ సర్వమంగళ, తన మాంగళ్యమును మదినెంత నమ్మినదో కదా. దీని అర్థమేమిటే? ఆడదాని 5వ తనానికి సౌభాగ్యానికి కారణభూతురాలైన సర్వమంగళకు తన భర్తయైన పరమేశ్వరునిపై ఉన్న నమ్మకమే మాంగళ్యానికి ఆపాదించి పోతనగారు అంత గొప్ప పద్యాన్ని స్త్రీలోకానికి అందించారు. ఏ భార్య అయినా తన భర్త విషం మృంగుతానంటే మృంగమంటుందా? అనదు. కాని సర్వమంగళ అయిన పార్వతీదేవి తన భర్తని విషం తాగమంది. ఎందుకో తెలుసా? ఆ తల్లికి తన భర్తపైన, తన మాంగళ్యం గట్టితనంపైన ఎంత నమ్మకం ఉందో కదా. హైందవ స్త్రీకి మాంగళ్యం ఆ భగవంతుడిచ్చిన అపూర్వమైన వరం. ఇదంతా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావే? ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పాను. నువ్వేమనుకోగా? అనుకోలే. కబుర్లలో పడితే లోకాన్నే మర్చిపోతుంది ఇది. అవతల పేరెంటాళ్ళొచ్చే సమయం అయింది, ఇద్దరు తెమలండి. వెంకు నువ్వు కాస్త ముత్తైదువులకు పసుపు రాసే పని కాస్త చూద్దు, రండి. Thank you.
అసలు ఈ యాదవ నాయాలకి బుద్ధి సత్తి లేదండే. అలాగంటే అలాగేనండే. ఓ పక్క ఆర్కాడ్ నవాబ్ గారితో మరో పక్క పెద్ద దొరబారితోనే ఊపిరంతకు సస్తున్నామంటే ఉన్నవాళ్ళు ఉన్న చోట ఉండక సర్వేరాళ్ళని పీకేసి పక్కవాడి పొలాలను తమ పొలాల్లో కలిపేసుకోవాలని చూడడం ఎంత ధైర్యం ఎంత సాహసం. అంతే అంతే, యాదవ నాయకులు సర్వేరాలు పీకేశారండి. అదేనండి బాధ. రాను రాను ప్రజల్లో నీతి న్యాయాలు ధర్మాధర్మాలు మట్టి కొట్టుకుపోతున్నాయంటే చూడండి. ఎవరైతే మనకేం లేండి, సాయం పట్టి ఏ ఆచార్య గారింటికో తీసుకెళ్ళకపోతే ధనుర్వాతం వచ్చి చచ్చూరుకుంటాడు. పోనీయండి యాదవ నాయాల్ని. పుట్టింది బాబును పుట్టికైనా చేసేవని చండాల పనులే. ఈడు ఈడు స్నేహితులు కలిసి ఎంకాయమని ఎంతగా ఆట పట్టించారో తెలుసా? దేవుడు సొత్త ఊరుకుంటాడా? వాడేదో అల్లరి చిల్లరి పనులు చేశాడని ఓ మనిషి ఆపదలో పడుంటే చస్తే చావనివ్వమని ఎలా వదిలిపెడతాం, ఎలా వదిలి వెళ్ళగలని చెప్పండి. వీడు చస్తే ఆ మిగిలిన ఇద్దరు గుర్తు వస్తుంది. తప్పు, ఉపకారికి ఉపకారం చేయడంలో గొప్పతనం లేదు. అపకారికి ఉపకారం చేస్తేనే భగవంతుడు మెచ్చుకుంటాడు. మనకు తెలిసిన కురవాడు మన కళ్ళ ముందే కళ్ళు మూయడం నేను భరించలేను. రే నారిగా, అతన్ని లేవదీసి ఈ కాడెత్తి ఇతన్ని తీయండి. త్వరగా లేగదీయండిరా, ఇటు రండిరా. జాగ్రత్తగా ఈ కాడెత్తి అతన్ని బయటికి తీయండి. ఎత్తండిరా, జాగ్రత్త. ఇందుకే కాపు గుళ్ళు పంతుళ్ళు గో బ్రాహ్మణజో శుభమస్తు నిత్యం అని చదువుతూ ఉంటా. ఏమిట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? అదేరా, రాత్రి శివిగాడికి ప్రమాదం జరిగింది. మనిషి చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు. ఇది చలపాయిగాడు చెప్పినట్టు జరిగిందా, లేకపోతే వెంకమామ చెప్పినట్టు జరిగిందా అని ఆలోచిస్తున్నాను. నీ సార్థం చెప్పినట్టు జరగలేదురా. ఆ పాలేరు వెధవా ఇరుసు చెడిపోయిన బండి కట్టి చచ్చేట, అది కాస్త విరిగి చచ్చిందిట. స్వయంగా పాలేరు వెధవే నాకొచ్చి చెప్పి చచ్చాడు, అందువల్లే ఈ ప్రమాదం సంప్రాప్తించింది. అంతేనంటావా? ముమ్మాటికి అంతే. ఏమోరా, నాకైతే భయం భయంగా ఉంది. ఓరి వెధవాయ్, భయపడేవాడు రోజూ చస్తూనే ఉంటాడు, భయం లేనివాడు ఒక్కసారే చస్తాడరా. అబ్బా, ఈ సావుల వల్ల ఎందుకని శివిగాడు బతుకుతాడంటావా? వాడు బతకకపోతే వెంగమాంబని చలపాయిని బతకనివ్వు. బతకనివ్వవా? ఏం చేస్తావురా? జాతబడి చేయిస్తా. ఎక్కడ పెట్టాను? కనిపించదే. ఏమేవ్ ఇంటావిడా, ఏమేవ్? ఆ వస్తున్నా. ఏమిటండి? నా సింహతలాటం ఎక్కడ పెట్టా గోరించావ్? సింహతలాటమా? నీ చూడలేదే, ఎక్కడ పెట్టారు? స్నానానికి వెళుతూ ఇక్కడే పెట్టి తెచ్చాను. పది మంది వచ్చిపోయి కొంప, అలా ఎక్కడ పడితే అక్కడ పెడితే ఎలాగండి? నన్ను సాధించడం తర్వాత ఎక్కడ పెట్టారా వెతకండి. ఏమిటదునా, ఏం జరిగింది? మీ అన్నయ్య గారి సింహతలాటం కనిపించట్లేదటమ్మా. అయ్యయ్యో, అలాగా ముచ్చట పడి చేయించుకున్నారు, కనీసం 3 రోజులైనా కాలేదు. ఏకాల తర్వాత ఇల్లంతా వెతకండి. కంగారు పడకండియ్యా, నేను వెంకూని అడిగి చూస్తాను. దానికేం తెలుస్తుంది? అదేం చెప్తుందమ్మా? అదే చెప్తుంది, అదేం చెప్తుందో చూద్దాం. వెంకు, వెంకు. ఏమ్మా, మామయ్య సింహతలాటమేనా? నూతి దగ్గర గుండిగలో పడింది, చూసుకోండి. అమ్మయ్యా, పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయింది. ఈ సింహతలాటం దీనిలో పడిందని వెంగమాంబకి ఎలా తెలిసిందో? ఇది వింత అనుకోవాలో విచిత్రం అనుకోవాలో
ఎలా చెప్పగలుగుతుందో తెలియడం లేదుదరా. అది జరిగింది, జరగబోయేది కూడా చెప్పేస్తోంది. దాన్ని చూస్తే ఒక్కోసారి నా కూతురేనా అనిపిస్తోంది, ఒక్కోసారి ఏదో భయం కలుగుతోంది. వెంగమాంబ స్వామి అనుగ్రహం వల్ల పుట్టింది, దాని విషయంలో కొంత జాగ్రత్త వహించాలమ్మా. వెనకటికి మా పిల్లతల్లి దేవుడమ్మగారే ఉండేది, ఆవిడ ఇలాగే చెప్తూ ఉండేది. ఆవిడ పోయిన ఏడాదికే వెంగమాంబ పుట్టింది, ఆవిడ పేరు వెంకాయమ్మే. ఈ రూపాన పుట్టిందో ఏమిటో. ఏమైతేనే పోయిన వస్తువు దొరికింది, అదే చాలు. అదే చాలంటే ఎలా, దానికేదో బహుమానం ఇయ్యాలి. కోడల పిల్ల, కోడల పిల్ల. ఏమిటే అలా అయిపోయావు, నాది మంచి జాతకం కాదంటావా, జాతకంలో దోషం ఉందంటావా? శుభమా అని శ్రీమంతం చేసుకున్న దీనికి ఏమి చెప్పను, ఎలా చెప్పను? తరిగుండదామా, నాకే ఇలా అన్ని తెలిసేలా చేస్తున్నావు, ఎందుకిలా నాతో ఆడుకుంటున్నావు? చెప్పు, చెప్పవేమి. వచ్చే కోడలి పిల్ల, నువ్వు అన్నట్టే దొరికింది, ఏం బహుమానం కావాలో కోరుకో. ఏం వద్దులే మామయ్య. అలాంటే కుదరదు, నువ్వు అడగాల్సిందే, నేను ఇయ్యాల్సిందే. తప్పకుండా ఇస్తావా మామయ్య? మా ఇలవేలుపు సౌడేశ్వరి దేవి మీద ఒట్టు. అయితే నాకేం కావాలో ఇప్పుడు అడగను, అడిగినప్పుడు నువ్వు తీర్చకుండా ఉండకూడదు. అలాగే ఒట్టు. తూర్పు తెల్లారకుండా ఎవడో తగులన్నట్టున్నాడు. ఆహా, వస్తున్నా. నువ్వు చెప్పవే వెంకు. నీకు మగపిల్లాడు పుడతాడు, వెంకటాచలపతి అని పేరు పెట్టుకో. అంటే నా మనవడికి నీ మొగుడు పేరు పెట్టమంటావటే? వెంకటాచలపతి నాకే నాథుడు కాదత్తయ్యా, ఆయన జగన్నాథుడు. వస్తాం వదినా, వస్తాం అన్నయ్యా. ఏమిటో, నాలుగు రోజులు ఉండవే అంటే వినకుండా వెళ్ళిపోతానంటున్నావు? మీ బావగారి సంగతి తెలుసుగా అన్నయ్యా, మంగా మంగా అంటూ జపం చేస్తూ ఉంటారు. పిల్ల పురుటికి తప్పకుండా రావాల్సుమా. అలాగే వదినా. అసలు దీన్ని నేను పెంచుకునుంటే నా చేతుల మీదుగా పురుడు పోసుండేదాన్ని. నాకా యోగం లేదు. కాలం కలిసి వస్తే నడిచొచ్చే మనవడు పుడతాళ్లేవే. అమ్మా కావేరి, అత్తయ్య వాళ్ళకి బొట్టు పెట్టు. ముందు నువ్వు పెట్టుకుని తర్వాత ఇతరులకు పెట్టాలి. ఏమిటో, ఈ కాలం పిల్లలకి ఇది కూడా తెలియదు. అదేమిటే అలా వదిలేశావు? చేయి జారిపోయిందమ్మా. సరే సర్లే, దుర్మూర్తం రాకముందే బయలుదేరండి. యద్దాత్రా నిజ ఫాలపట్ట లిఖితం, తత్ ప్రాప్నోతి మరుస్థలేపి మేరౌచ ఇతర నాతోధికం. దీనర్థాన్ని త్వరలోనే తెలుస్తుంది.
Thank you.